Hi friends, welcome to Godavari Style Corner. ఈ రోజైతే ఏమి కుకింగ్ వీడియోస్ ఏం కాదండి, సరదాగా చిన్న వ్లాగ్ తీసాము. బయటికి నిన్న సండే కదా, మేము సండే పార్క్కి వెళ్ళామండి. మీరు ఇది చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఆల్రెడీ. గాంధీ పార్క్కి వెళ్ళాము. కాకినాడలో గాంధీ పార్క్ చాలామందికి తెలుస్తుంది, కాకినాడలో ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుందండి. ఎందుకంటే ఇది ఎప్పటిదో గాంధీ పార్క్ చాలా ఫేమస్ అన్నమాట. మా పిల్లలను అలా సరదాగా సండే కదా, అలాగే మదర్స్ డే కూడా అని సరదాగా బయటికి తీసుకెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేసామండి మేమైతే మాత్రం. ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్లో పిల్లలకి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఫుల్ ఆడుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అలాగే వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట. మనం అప్పుడప్పుడు ఇలా పార్క్స్కి తీసుకొస్తే పిల్లలకు కొంచెం బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఎక్కువగా కష్టపడాలన్నమాట అండి, ఎందుకంటే చిన్నపిల్లల్లో కష్టపడకపోతే కనుక వాళ్ళకి ఆడుకోవడం, ఫిజికల్గా ఆడుకోవడం రాలేదంటే కనుక వాళ్ళు యాక్టివ్గా ఉండరు, అలాగే లేజీగా ఉంటారండి పిల్లలు అనేది. చక్కగా ఆడుకునే వాళ్ళం, బయటకు వెళ్ళి సరదాగా నలుగురు పిల్లలతో కలిసి ఆడుకునే వాళ్ళం, సైకిల్ తొక్కునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. మన పిల్లల సైడ్కి వచ్చేసరికి ఏంటంటే అయితే చదువు, లేకపోతే ఇంకా ఫోన్ ఆర్ టీవీ, ఇంకా అంతే కదండి మన పిల్లలకి. అలా కాకుండా అప్పుడప్పుడు మనం వీక్లీ వన్స్ అయినా సరే పార్క్స్కి, బయటికి పిల్లల్ని వెకేషన్స్కి, చిన్న చిన్న ట్రిప్స్కి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళ మైండ్ అనేది మెచ్యూర్ లెవెల్స్ డెవలప్ అవుతాయన్నమాట అండి. బాగా ప్రతిదీ తెలుసుకుంటారు, ఇక్కడ ఏంటి ఇదేంటి అని ప్రతిదీ క్వశ్చనింగ్ అనేది వస్తుంది వాళ్ళకి. ఆటోమేటిక్గా క్వశ్చనింగ్ డెవలప్ అయిందంటే పిల్లల్లో ఆన్సర్ కూడా తెలుసుకోవడం అనేది ఉంటుందన్నమాట. పిల్లలకి ఇవి డెవలపింగ్కి బాగా యూస్ అవుతాయన్నమాట అండి. నేను అందుకనే తీసుకెళ్తాను నేనైతే మాత్రం పిల్లల్ని. మన పేరెంట్స్ కూడా ఎవరైనా మనకి యూస్ అవుతుందంటే కనుక ఈ ఓడింగ్ అయితే మీకు తప్పకుండా యూస్ అవుతుంది. పిల్లలు అయితే బాగా చక్కగా ఎంజాయ్ చేశారండి. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా తీసుకొచ్చాను మా పిల్లల్ని, ఎందుకంటే మేము ఫస్ట్లో విజయవాడలో ఉండేవాళ్ళం కదా. విజయవాడ నుంచి వచ్చేసాము కాకినాడలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను. ప్రీవియస్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకొచ్చానండి వెళ్ళని. సేమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, కాకపోతే కొంచెం పెయింటింగ్స్ కొంచెం ఆడుకునేవి కొంచెం డెవలప్ చేశారు. నేను నా చిన్నప్పటి నుంచి ఉందండి ఈ పార్క్ అనేది, అప్పుడు కూడా ఇంతే ఇలాగే ఉండేది, కాకపోతే అప్పుడు ఎక్సర్సైజ్ చేసుకునే ఉండేవి కాదు, పిల్లలు ఆడుకునేవి మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే అన్నీ డెవలప్ చేశారండి, వాకింగ్ చేసేవాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లల్ని డైలీ చక్కగా తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపించుకుని తీసుకెళ్తున్నారు. అసలు ఎక్సలెంట్గా ఉందండి, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము 4:35కి వెళ్ళాము, అప్పటి నుంచి మేము 7 వరకు కూడా అక్కడే ఉండిపోయాము. ఎందుకంటే మనం తిరగడానికే ప్లేస్ చాలా ఉంటుంది, మనం తిరిగి అంత వీడియో తీసుకోవడానికే కాదు పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ అసలు టైం అయితే సరిపోదండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద వీడియో వస్తుంది, బట్ ఏంటంటే చాలా వరకు కవర్ చేయాలని కవర్ చేశాను అంతే అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే బోర్ కొట్టదు ఈ వీడియో అనేది, ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఈ ప్లేసెస్ని అచ్చంగా ఇలా ఉంటుందా అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో తీసాను అన్నమాట. చాలా బాగుంది ఈ పార్క్ అయితే, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందండి, చాలా రిలాక్సింగ్గా ఉంది, మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, అందరికీ చిన్న చిన్న పిల్లలకి తీసుకుని పేరెంట్స్ చక్కగా తీసుకొచ్చి అందరి పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. ఇక్కడ బాగా పెద్దవాళ్ళు అయితే రిలాక్సింగ్ కోసం వస్తున్నారు. అలాగే ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అంత కొంచెం 3 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా చిన్నపిల్లలు కదా, అప్పుడు అంత తెలియలేదు వీళ్ళకి. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు ప్రతిదీ, చూసి ఇదేంటమ్మా అని ప్రతిదీ కూడా అడుగుతున్నారు. ఆస్ట్రిచ్ అమ్మాయిది అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాం. అంటే చూశారు కదండి నేను చెప్పాను కదా ముందుగానే, మనం చూసేదాన్ని బట్టి ప్రతిదీ కూడా క్వశ్చనింగ్ అనేది రేజ్ అవుతుంది పిల్లల్లో అని. అలా ప్రతిదీ తెలుసుకుంటారనమాట, బయటికి తీసుకొచ్చామంటే ప్రతిదీ తెలుసుకుంటారు పిల్లలు అనేది, ఆటోమేటిక్గా మైండ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట అండి.
అందువల్లే మనం ఎక్కువగా పార్క్స్కి గంట పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ ఉండాలి. అలాగే మనకి పిల్లలు కూడా పడితేనే వాళ్ళకి దెబ్బ తాకుద్ది. ఇప్పుడు ఇలా పడడం వల్లే మనం ఇలా ఎంతకూడదు వేరేగా ఆడాలన్నమాట అని ప్రతిదీ కూడా తెలుసుకుంటారు వాళ్ళు. మనం ఏది కూడా ముందుగా తెలుసుకుపోయి ఏమీ రెడీ అయిపోయి ఉండం కదండి. ప్రతి ఒక్కరు కూడా రాని పిల్లలే నేర్చుకుంటారు కదా, ప్రతిదీ నేర్చుకుంటేనే వాళ్ళకి వస్తుంది. ఎవరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా ముందుగానే పుట్టుకతోనే అన్నీ వచ్చేవి కదండి పిల్లలకి. మన పిల్లలకు కూడా మనమే దగ్గరుండి ఇది కాదమ్మా అలా చేయాలమ్మా ఇలా చేయమ్మా, మనమే మదర్సే మారల్ సపోర్ట్గా ఉండాలన్నమాట పిల్లల విషయంలో. వాళ్ళ డెవలపింగ్కి ఫస్ట్ రీజన్ ఏంటంటే మదర్సే. మదర్స్ కేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్సలెంట్ కదండి. నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఆల్మోస్ట్ మదర్ కేరింగే కనిపిస్తుంది. అంటే ఫాదర్స్ కేరింగ్ ఉండదని కాదు, ఫాదర్స్ చూస్తూ ఉంటారు, అబ్జర్వేషన్లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట పిల్లల్ని. మదర్ అనేది ఏంటంటే దగ్గరుండి అలా కదమ్మా ఇలా కదమ్మా అని బాగా దగ్గరుండి ఆడిపిస్తున్నారు అందరూ కూడా. ఆ మధ్యలో వాటిని పట్టుకో డ్రిల్స్ని. ఓకే. మా చిన్నపాప అయితే డేర్ చేసి ఎక్కింది ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం అయినా కూడా రాదు అని గివప్ ఇవ్వకుండా ట్రై చేసింది. తను బాగానే వచ్చేసింది కిందకి. బాగానే వచ్చింది. రివర్స్లో టర్న్ తిరిగిపో. నువ్వు బట్ నువ్వు నందు హెల్ప్ చేయనందు దానికి వెళ్ళి పడిపోతేనో. పట్టుకో. ఓకే వెరీ గుడ్. మోకాళ్ళే వెరీ గుడ్. మధ్యలో అట్లు పట్టుకోవాలా, మధ్యలో ఈజీగా ఉంటుంది నీకు. అక్కడి నుంచే దాటేస్తుంది వేగంగా. ఇప్పుడైతే మా పెద్దమ్మాయి ట్రై చేస్తుందండి. మా పెద్దమ్మాయి అయితే మధ్యలో కొంచెం హైట్ కాబట్టి తను అలా పైకి ఎక్కడానికి కొంచెం భయపడింది. ఈ ఫస్ట్ వెళ్తున్న అమ్మాయిని చూసి అలా మధ్యలో దిగిపోలేమో అనుకుని ఫస్ట్ మధ్యలో దిగిపోయింది. తీరా అమ్మాయిలాగా మళ్ళీ పైకి వచ్చి అలా బ్యాక్ సైడ్ నుంచి రాలేకపోయింది. ఇంక మధ్యలో నుంచి కింద దిగిపోయింది అన్నమాట. ఏదైనా ఫస్ట్ టైం ప్రతిదీ వచ్చేది కాబట్టి పిల్లలకి ఎలాగోలాగా ఫస్ట్ తన ట్రయల్ తను అయ్యాలి, నెక్స్ట్ మనం చెప్పాలన్నమాట. నన్ను అడుగుతుంది ఎలా దిగిపోను ఏంటి అని అడుగుతుంది అన్నమాట అండి. దిగిపోమా ఇలా మధ్యలోంచి దిగిపోని చెప్తున్నాను. కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి. పెద్ద గ్రౌండ్ అన్నమాట. గాంధీ పార్క్ అంటే మీకు ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ ఎంట్రీస్ ఉంటాయండి దీనికి. గాంధీ పార్క్లో నేను మెయిన్ ఎంట్రీలోంచి వచ్చానమాట. గాంధీ స్టాచ్యూ ఉంది కదండి, దాని ఎదురుగుంటూ ఉండేది మెయిన్ అన్నమాట. దాని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ ఒక ఫోర్ గేట్స్ ఉంటాయన్నమాట అండి. ఫోర్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ప్రతి ఎంట్రీలోంచి ఒక్కొక్క ఏరియా వాళ్ళు వస్తారన్నమాట అండి. అంటే జిల్లా పరిషత్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఒక ఎంట్రీ, అలా బ్యాక్ సైడ్ వేరే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలాగా కలుస్తుంది. ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళు ఒక్కొక్క సైడ్ నుంచి వస్తారనమాట అండి. కానీ ఆల్మోస్ట్ ఎక్కువ స్టూడెంట్స్ పక్కనన్ని స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట అండి ఆ ఏరియాలో. అందుకని ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది ఈ పార్క్ అనేది. ఎప్పుడు ఎక్కువ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా జనం లేకుండా అంటే అది ఉండదు. ఇక్కడ నేను చూస్తున్నప్పుడు అయితే ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటారండి ఇక్కడ. కానీ చాలా బాగుంటుందండి. ఒకసారైనా కూడా తప్పకుండా ట్రై చేయండి, వెళ్ళండి. దగ్గరుండే వాళ్ళు అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళకి ముందే తెలుస్తుంది. అక్కడ కంపల్సరీగా వెళ్తారు, విజిట్ చేస్తారండి ఆ పార్క్ని. ఎవరైనా కొత్తగా కనుక కాకినాడ వచ్చినట్లు అయి ఉంటే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. పీస్ఫుల్గా పెద్ద గ్రౌండ్తో ఉంటుందన్నమాట అండి. నేనైతే వీక్లీ వన్స్ అయినా సరే పార్క్స్కి తీసుకెళ్తున్నాను పిల్లల్ని. ఎందుకంటే సండేస్ టైంలో అయితే కొంచెం ఫ్రీ ఉంటాం కదా, ఆ టైంలో అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా వీక్లీస్ టైంలో సరదాగా ఎక్కడికైనా బయటికి అలా వెళ్తున్నాం అన్నమాట అండి.
సండే అయితే కంపల్సరీగా పార్క్కి తీసుకెళ్తున్నాను. లాస్ట్ టైం అయితే జన్మభూమి పార్క్ తీసుకెళ్ళానండి, అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దానికి కూడా వీడియో తీస్తాను, ఎందుకంటే చీకటి అయిపోతుంటుంటే వీడియో తీయడానికి అవ్వట్లేదండి, అందువల్ల నేను ఆ వ్లాగ్ అయితే చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీద్దాంలే అమ్మా అని చెప్పాను, మామూలుగా ఆడుకుని వచ్చేసాం అన్నమాట అండి. ఇక్కడ ఎక్సర్సైజీ కూడా వదలట్లేదు మా పిల్లలు, చూసారు కదండి. మా చిన్నదైతే ప్రతిదీ ట్రై చేస్తుంది, ఏది నేను రాదు అవ్వదు అని చెప్పదనమాట, ఎందుకు అవ్వదు అంటది అనమాట. అందుకని ప్రతిదీ ట్రై చేస్తుంది, చెయ్యి అయితే అనేసి వదిలేసాను. ఫ్రీగా ఎక్కుతుంది, ఎలా ఎక్కాలని అడుగుతుందండి. ఎక్కేసింది ఫైనల్గా, ఎక్కేసేసి దానికి వచ్చినట్లుగా చేస్తుంది అది. అలా కాదమ్మా అంటే ఇలాగే అవ్విద్దిలే, ఇలాగ అవుతున్నా కూడా ఆడేసుకున్నట్టే ఉందంటుందన్నమాట. పడిపోతావే బాబు, పెద్ద పాప అయితే కొంచెం భయపడుతుంది కానండి, చిన్నపాప అసలు భయపడదు, ఆల్మోస్ట్ ట్రై చేస్తుంది అనమాట. ఎందుకు రాదు, ఎందుకు అవ్వదు అని అడుగుతూ ఉంటుంది ప్రతిదీని. నాకేమో దెబ్బ తాకుద్దని భయం, బట్ దెబ్బ తాకినా పర్వాలేదు అనేసి అది వెళ్ళిపోతుంది అనమాట. మరీ వదలకుండా ఉండకూడదు కదా అని నేను వదులుతున్నాను. అవి ఏంటంటే ఐరన్ కదా, కొంచెం గట్టిగా తాకుతాయి కదా దెబ్బ అనేది అని భయం నాకు. అలా ఎక్కడ ఆగట్లేదండి, ప్రతీదీ ట్రై చేసేస్తున్నారు ఎక్సర్సైజ్. అవి పెద్దోళ్ళు చేసేయమ్మా, మీకు కాదని చెప్తున్నాను అన్నమాట నేను వాళ్ళకి. అయినా వినట్లేదండి వాళ్ళు అసలు. మా పెద్ద పాపతో సమానంగా ఆడేస్తుంది అది. తర్వాత నేను కూడా చేశానండి, వేరే ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి నేను కలిసి చేసాము, ఆ వీడియో ఏమి తీయలేదండి నేను. ఏంటంటే ఇది బాగుంటుంది, ఇంట్లో ఎక్సర్సైజ్ ఉండేవన్నీ అందరికీ ఉండవు కదా, మార్నింగ్ టైంలో వాకింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారండి. జిమ్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా వస్తారండి ఇక్కడికి. ఆల్మోస్ట్ మా పిల్లలు టిక్ టాక్స్ చేద్దామని చెప్పేసి డ్యాన్స్ వేసేసుకుంటున్నారు, అవి అవ్వలేదు ఇక్కడ. నేనేం చేయించలేదన్నమాట, ఇంటికి ఇలాగ చేసుకున్నాను అమ్మని చెప్పేసి తీసుకొచ్చేసాను. గేమ్స్ అయిపోయినాయి, ఎక్సర్సైజ్ అయిపోయినాయి, ఇంకా పార్క్ కూడా ఒకసారి చుట్టేసి మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మొత్తం తిప్పేసానండి. తిప్పేసిన తర్వాత వచ్చేటప్పుడు చిన్న ఫ్లోడా మిక్స్ది అని ఒక హబ్ ఉందండి, అక్కడ తీసుకొచ్చాను పిల్లల్ని ఏదైనా ఇప్పేద్దామని. ఇక్కడ భానుగుడి దగ్గర ఉన్నది ఇది. మా చిన్నపాప అయితే చాక్లెట్ ఫ్లోడా ఆర్డర్ చేసుకుంది, పెద్ద అమ్మాయి ఏమో పానీపూరి ఆర్డర్ చేసుకుంది, తను ఇంకా రాలేదండి. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.